కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అదే చేత కాకపోతే పాకుతూపు. ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిన్నదని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వారు వదిలి వెళ్లిపోయారని, అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ప్రజ్ఞ కాస్త కష్టానికే తలవంచేస్తే ఎలా? సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవేశిస్తున్నదే ఆ నెత్తులతో సహా. ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలివ్వకుండా చేసిన మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలివేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయక ముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్రలు రాయగలవని తెలుసుకో. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అక్షరాలు.